ఇవ్వబడుతున్నాడు. నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు, నన్ను విమోచించే దేవుడు సజీవుడు. నా శరీరానికి ఒక విమోచన, మరణం అనేది ఒక విమోచన, ఒక విమోచన, అది మరణం ఒక విమోచన. ఈ పాప దేహం అనేది ఇక్కడే విడిచిపెట్టి ఒక మహిమ దేహాన్ని ధరించుకొని నేను దేవుణ్ణి చూస్తాను. నా చర్మము చీగిపోయిన తరువాత అంటే పునరుత్థానము, రిజరక్షన్ గురించి చెబుతున్నాడు. తిరిగి లేచే, కొన్ని మతములు చెప్పినట్లుగా, కొంతమంది మార్గదర్శకులు చెప్పినట్లుగా, కొంతమంది వేదాంతులు చెప్పినట్లుగా జన్మలు లేవు. నువ్వు భూమిలో వరిగింజ నాటావు, ఈత మొక్కే మొలవటం లేదు. మొలిచిందా ఈత మొక్క? మొలిచిందా? నీరు ఆవిరైపోయేమన్నా మంచి నూనెగా ఏమన్నా భూమి మీద పడిందా? పెట్రోల్గా ఏమన్నా పడిందా? ఏది విత్తావో అదే, అదే ఏది విత్తావో భూమి మీద. పంట కింద విత్తావు, గోధుమ కింద పండలేదుగా. మానవుడు చనిపోయాడు, మానవుడిగానే లేబడతాడు, నక్క అవుతాడంట, కుక్క అవుతాడంట, పిల్లు అవుతాడంట, రాక్షసుడు అవుతాడంట, రకరకాల యొక్క వాదనలు ఉన్నాయి. మానవుడు మానవుడు కానీ తనంతట తానే లేవడం, ఎందుకంటే మరణము బంధించింది. ఇక మరణాన్ని గెలిచే శక్తి నీకు లేదు. దాన్ని చెప్పగలిగిన వాడు ఒకే ఒక్కడున్నాడు, ఆయనే యేసయ్య. యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వాక్యం, నేను దాన్ని మరల తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన యాజ్ఞ పొందితిన నేను. ఎవరికి అధికారం ఉంది? పెట్టుటకు నాకు అధికారం, తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం ఉంది. ఎందుకంటే పాపం లేనివాడు ఆయన అక్కడే, పాపం లేనివాడు అక్కడే మరణాన్ని గెలవగలడు. మరణము రాదు, మరణమాని విజయం ఎక్కడ? మరణమాని ముళ్ళెక్కడ? కేక వేసింది ఎవరు? జయశాలి ఎవరు? ఎవరు జయశాలి? యేసు ఎందుకు మరణించాడు? మన పాపముల కొరకు మృతి చెందాడు, మన పాపములు తన మీద వేసుకున్నాడు, మన పొందవలసిన శిక్ష తన మీద వేసుకున్నాడు, మనకు బదులుగా పాప పరిహారముగా ఆయన చనిపోయాడు. కానీ మూడవ నాడు దేవుడు ఆయన్ని లేపాడు. కాబట్టి మరణము తరువాత మృతులు తిరిగి లేతురు, మృతులు తిరిగి లేతురు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 35, అయితే మృతులు ఎలాగూ లేతురు? వారెట్టి శరీరము తోబత్తులని ఒకడు అడుగును, అవేకి నీ విత్తునది చచ్చితేనే కాదు బ్రతికింపబడదు కదా? నీ విత్తు దానిని చూడగది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినా సరే ఒట్టి గింజని విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరం విత్తుట లేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీ విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరం ఇచ్చుచున్నాడు. మాంసమంతా ఒక విధమైనది కాదు, మనిషి మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. మరి ఆకాశ వస్తు రూపములు గలవు, భూవస్తు రూపములు గలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము గలదు కదా? మృతుల పునరుత్థానమును అలాగే. శరీరము క్షయమైందిగా విత్తబడి అక్షయమైందిగా లేపబడును, ఘనహీనమైందిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైందిగా విత్తబడి బలమైందిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ప్రియులారా, ఈ వాక్య భాగములన్నీ వివరించడానికి అక్షయ దేహముగా ఎందుకు? ఇప్పుడు మనకి దేవుడు మొట్టమొదటి ఇచ్చిన దేహము కూడా పండు తినకపోతే ఇప్పటి వరకు కూడా ఆదాము అవ్వలు సజీవంగా బ్రతికి ఉండేది వారే, ఇప్పటికి కూడా బ్రతికుంటారు. పండు తినకపోతే వాళ్ళు బ్రతికే ఉంటారు, చావు అనేది ఉండేది కాదు. చావు ఎప్పుడు లేదు, వ్యాధులు ఉండవు, రోగాలు ఉండవు, మరణం ఉండేది కాదు.
ఏది ఉండేది కాదు ఏది ఉండేది కాదు కానీ ఈ దేహము క్షయమైపోయింది కుళ్ళిపోయింది వ్యాధితో శిథిలమైపోయింది చివరికి మనం దేహమంత ముసల్తనం వచ్చేసి పళ్ళు ఊడిపోయి కళ్ళు కనపడక జుట్టు తెల్లబడిపోయో అవయవాలు కృషించిపోయో మనం చనిపోతున్నాం ఇది మరణం జరుగుతుంది మనందరికీ తెలుసు అయితే తరువాత ఏం జరుగుద్ది మృతులు అక్షయలుగా లేపబడుదురు అదే దేవుడు చెబుతున్నాడు మృతులు అక్షయలుగా లేపబడుదురు మీరు ఇప్పుడు 50వ వాక్యంను చూడండి సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు క్షయత అక్షయతను స్వతంత్రించుకొన నేరదు ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనమందరము నిద్రించము గాని నిమిషములు ఒక రెప్పపాటున కడబోరం రోగ గాని మనమందరము మార్పు పొందుదుము బోరం రోగును మృతులు అక్షయలుగా లేపబడుదురు మనము మార్పు పొందుదుము క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది మర్చమైన ఈ శరీరము అమర్చతను ధరించుకొనవలసి ఉన్నది పిల్లారా జాగ్రత్తగా వినండి గమనించండి మరణము తరువాత ఏం జరుగుద్ది బైబిల్ చెప్పునంత స్పష్టంగా సత్యముగా భూలోకములో ఏ ఒక గ్రంథము కూడా చెప్పుటలేదు చెప్పలేదు కూడా ప్రపంచ చరిత్రలో పుట్టిన రోజు జరుపుకుంటున్నారు చనిపోయిన రోజు జరుపుకుంటున్నారు మొన్నే మనం అంబేద్కర్ జయంతి చూసాం లేదా మరణదినం గాంధీ జయంతి మరణదినం నెహ్రూ జయంతి మరణదినం ఇందిరా జయంతి మరణదినం ప్రపంచంలో అనేక మంది దేవుళ్ళు అనబడిన వాళ్ళు దేవతలు అనబడిన వాళ్ళకు కూడా జయంతులున్నాయి పుట్టినదినం ఉంది మరణదినం ఉంది మరణదినాలు కొంతమంది దేవతలకు ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ యేసయ్యకు మరణదినం ఉంది పుట్టినదినం ఉంది అది కూడా క్రిస్మస్ 25 వాస్తవంగా కాదని బైబిల్ పండితులు చాలామంది చెబుతున్నారు మొత్తం పుట్టాడు ఆయన పుట్టింది వాస్తవం శకం ప్రారంభం వాస్తవమని కాకపోతే ప్రామిసరీ నోటుల్లో కానీ ప్రభుత్వ కార్యాలయాలు కానీ క్రీస్తు శకం డేటు మానేసుకోండి కాబట్టి ఆయన పుట్టింది మాత్రం వాస్తవం డేటు కొంచెం అర్థంగా అటు ఇటుగా వేసి ఉంటారు కానీ ఆయన చనిపోయింది వాస్తవమే తిరిగి లేచింది కూడా అంతకంటే వాస్తవం దేవునికి స్తోత్రం ఆయన తిరిగి లేచాడు ఈజ్ ద రీజన్ ఆయన తిరిగి లేచి ఉన్నాడు మృతుల్లో నుండి తిరిగి లేచి ఉన్నాడు ఈ మూడవది ఎక్కడా లేదు రాసుకోవచ్చు కదా కొంతమంది వాళ్ళు కూడా రాసుకోవచ్చు కదండి మరి ఎందుకు రాయలేదు వాళ్ళు కూడా రాసుకోవచ్చు కదండి మా దేవుళ్ళు లేచారు ఎందుకు రాయలేదు బైబిల్లో ఒక జీసస్ క్రైస్తుని గురించి ఎందుకు రాయబడింది ఆయన లేచి ఉన్నాడు ఇప్పుడున్నాడు లేచుడు మాత్రమే కాదు ఇప్పుడున్నాడు నేను విజయనగరం పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళాను ట్రైనింగ్లో ఉన్నాను ట్రైనింగ్ దొరుకుతుంది 7వ నెల నేను బ్యారక్లో రాత్రిపూట ప్రార్థన చేసుకోవడానికి నిద్ర మానుకుని నా రూమ్లో 6గురు ఉన్నారు మా కృష్ణా జిల్లా కానిస్టేబుల్ ట్రైనింగ్ రిక్రూట్స్ ఉన్నాం నేను నా బ్లాంకెట్ తీసుకుని ప్రేయర్ చేసుకోవడానికి వెళ్ళాను ఖాళీ స్థలంలో వెళ్ళాను అది అక్టోబర్ నెల చలిగా ఉంది నేను కప్పుకోలేదు కానీ కింద వేసుకున్నాను ప్రేయర్ చేసుకుంటున్నాను ఎంత సమయం నేను రూఢిగా చెప్పలేను మీకు నా ప్రార్థనలో దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటంటే కన్నీటి ప్రార్థన ప్రార్థన చేయగా ఆయన ప్రేమ కోసం కన్నీరు ఆయన నాకు ఇచ్చిన రక్షణకై కృతజ్ఞత కన్నీళ్ళు వచ్చాయి నశించిపోయే ఆత్మల గురించి కన్నీరు విడిచేవాడిని ఆ కన్నీటి కృప కొంతమందికి ఉంటుంది మామూలు ప్రార్థన చేసిన ప్రార్థనే కన్నీళ్లతో ప్రార్థన చేసిన ప్రార్థన ఆత్మ నా మూలుగుచ్చు అబ్బా తండ్రి అని వేదనతో మూలుగుతూ ప్రార్థన అది నాకు దినదినము చాలాసార్లు వచ్చేది ఎప్పుడు ప్రార్థన చేసినా వచ్చేది ఇప్పుడు ఆగిపోయింది ఎందుకంటే నేను దేవుని దుఃఖపెట్టాను దేవుని ఆత్మను విసిగించాను దేవునిలో ఆయన విడిచిపెట్టి పడిపోయాను కాబట్టి ఒక విషయంలో ఆ కృప నన్ను విడిచిపోయింది కానీ అది శ్రేష్టమైన కృప నేను ప్రార్థన చేస్తూ ఉంటే మగత వచ్చింది
మోకాళ్ళ మీద తలుంచాను. అట్ట ట్రాన్స్లోకి వెళ్ళాను, మగతలోకి వెళ్ళాను. ఎంత సమయమో నేను చెప్పలేను మీకు. ఒక ఆయన వస్తూ ఉన్నాడు, గడ్డం పెరిగింది, జుట్టుతో వస్తున్నాడు. నేను కలలో లేచి ఆయనకు ఎదురుగుండా వెళ్ళి ఆయన ప్రభువాన్ని సంబోధించి ఆయన కౌగులించుకున్నాను. నేను ఏడుస్తున్నాను, ఆయన నా కళ్ళ నీళ్లు తుడుస్తున్నాడు. ప్రభువా, నన్నేం చేయమంటావు, నన్నేం చేయమంటావు నేను అడుగుతున్నాను. ఆయన ఆయన కన్నీళ్లు తుడుస్తున్నాడు. నువ్వు వెళ్ళు, నా సువార్త ప్రకటించు. నేను లేచాను, తెల్లారి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాను. రిజైన్ పెట్టడానికి అడిగితే నువ్వు అలవ్ చేయమన్నారు, యాక్సెప్ట్ చేయమన్నారు. మూడు నెలలు పట్టుద్ది అన్నారు. నేను అప్లికేషన్ రాసి 4-5 రోజులకి నా కిట్ అంతా అప్పగించి నేను బయలుదేరి విజయనగరం నుంచి ట్రైన్ ఎక్కి నా స్నేహితులు 5 నన్ను పంపిస్తే నేను వచ్చాను. దేవుడు నాకు కనిపించాడు దర్శనములు. కనిపించి ఆయన చిత్తాన బయలుపరిచాడు. ఇప్పుడు ప్రభు చేసే కార్యం ఏంటంటే నేను చెబుతాను పిల్లారా, విమర్శ అని మీరు అనుకోవద్దు. చాలామంది ఈ టీవీలో ప్రార్థనా శక్తి టీవీలో వినేవాళ్ళు, బయట వాళ్ళు వింటే వినవచ్చు, అన్ని జనులు క్రైస్తవులు కూడా వింటే వినవచ్చు. ఎవరు వింటారు వీళ్ళు? నా మాటలు కూడా నా బిడ్డలకు నా చర్చి వాళ్లకు లివ్ ఫర్ క్రైస్ట్ చర్చ్ అని పేరు పెట్టాం, మౌంట్ మోరియా చర్చ్ అని. క్రీస్తు కొరకు జీవించలేకపోతున్నాం కాబట్టి దాన్ని మార్చేసుకుని మౌంట్ మోరియా క్రైస్ట్ చర్చ్గా దీనిని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. జీవించలేనప్పుడు ఆ పేరు ఎందుకు? జీవిస్తున్నాము క్రీస్తు కొరకు. మన వేషం అలా ఉందా? మన మీసాలకు రంగేస్తాం, మన జుట్టుకు రంగేస్తాం, రంగులు వేస్తున్నాం మనం. ఒక సేవకుడిగా నీకు అది తగునా? నీకు అది రూపాయి దగ్గర అబద్ధం ఆడుతున్నావు, ఒక రూపాయి కొరకు నువ్వు అబద్ధం ఆడుతున్నావు, 1 రూపీ కొరకు నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నువ్వు ఒక దశంభాగం ఇవ్వకపోతే వాడు చస్తున్నాడు అంటున్నావు, వాడు మొక్కుబడి ఇవ్వకపోతే శాపం వస్తుందని భయపెడుతున్నావు. దేవుడు నుంచి చెప్పమన్నాడు, చెప్పమంటే చెప్పు. వాస్తవమే, కయీను దేవుడు నీ అర్పణ సరైంది కాదన్నాడు. పేతురు అన్నాడు, చెప్పు, నీ స్వార్థం కొరకు, నీ అవసరాల కొరకు ఎన్ని జిమ్మిక్కులు చేస్తున్నావు, ఎన్నో జిమ్మిక్కు మాటలు. కానీ ప్రభు దర్శించాడు, మాట్లాడాడు. ఆయన సజీవుడు, ఈజ్ లివింగ్ గాడ్, సజీవుడు ఆయన. ఏమంటున్నాడు? అబ్రహాం అంటున్నాడు, నేను అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నేను అబ్రహాము దేవుడిని, సాగు దేవుడిని, యాకోబు దేవుడిని. దాని ఇంటర్ప్రిటేషన్ దేవుడు ఏం చెప్పాడంటే సువార్తల్లో నేను మృతులకు దేవుడిని కాదు, సజీవులకు దేవుణ్ణి. నేను అబ్రహాము దేవుణ్ణి అంటే అబ్రహాము జీవించి ఉన్నాడు, ఇసాకు దేవుణ్ణి అంటే ఇసాకు జీవించి ఉన్నాడు. ఆయన సజీవుల దేవుడు, ఆ దేవుడు, ఆ జీవించున్న దేవుడు. మృతులకు సజీవులకు తీర్పు తీర్చుటకు యేసయ్య నియమించాడు. అందుకే ఏమంటున్నాడు? నా విమోచకుడు సజీవుడు, నేను ఆయన చూస్తాను, తరువాత చూస్తాను. వీళ్ళారా, దేవుడు ఆయన కృపను బట్టి మృతుల్లో నుండి మనల్ని లేపి ఆయన సింహాసనం మీద కూర్చుని పెట్టుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. యుగయుగములుండే పరలోక పట్టణములు, పరలోక రాజ్యములు ఆయనతో పాటు యుగయుగములు ఆయన్ని సేవించి ఆరాధించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే నేను మొదట చెప్పాను, మారు మనసు పొందండి. యోబు మారు మనసు పొందాడు. అందుకంటే నా బాల్య పాపములు, యోబు న్యాయవంతుడు, మారు మనసు పొందిన వాడికి న్యాయమైన గుణం వస్తుంది, అన్యాయ గుణం పోతుంది. ఆయన పొలం విషయంలో న్యాయంగా ఉన్నాడు, విధవరాల విషయంలో న్యాయంగా ఉన్నాడు, అనాథల విషయంలో న్యాయంగా ఉన్నాడు, దిక్కులేని వాళ్ళ విషయంలో న్యాయంగా ఉన్నాడు.
క్రయధనం ఇవ్వకుండా ఎవరికి పొలాన్ని ఆయన ఆక్రమించలేదు. చాలామంది ఏది ఆక్రమిస్తున్నారు, ఇళ్ళు ఆక్రమిస్తున్నారు, చెరువులు ఆక్రమిస్తున్నారు, సరిహద్దు స్థలాలు ఆక్రమిస్తున్నారు. యోబు న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టినవాడు. అటువంటి వాని కొరకు ఏముందు ఆయన చూసుకుంటున్నాడు, ఆయనే చెబుతున్నాడు, ఆయనే చెబుతున్నాడు ఆయన విమోచకుడు తరువాత భూమి మీద నిలుచును. ఏ భూమి అది? కొత్త ఆకాశం. ఏ భూమి అది? కొత్త ఆకాశం. ఏ కొత్త భూమి? ఏ ఆకాశం? కొత్త ఆకాశం. ఎందుకంటే ఇప్పుడున్న ఆకాశం, ఇప్పుడున్న భూమి అగ్ని కొరకు నిలవ చేయబడి ఉన్నాయి. ఇవన్నీ పేతురు పత్రికలు పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును. పంచభూతములు ఆకాశములు రవులుకొని లయమైపోతాయి. ఎన్ని ఆకాశాలు ఉన్నాయో, 14 ఆకాశాలు అంటారు కొంతమంది. బైబిల్లో 3వ ఆకాశం అంటాడు పౌలు. ఎన్ని ఆకాశ మహాకాశములు పట్టదాలం అంటాడు సొలొమోను. ఎన్ని ఆకాశాలు ఉన్నాయో నాకు తెలియని సంగతులు, నేనేదో ఊహించి జ్ఞానవంతుడని నేను చెప్పలేను. అవన్నీ తర్వాత విషయాలు. నాకు తెలిసింది ఒక్కటే, నువ్వు మారు మనసు పొంది పరిశుద్ధంగా జీవించు, ప్రభు బిడ్డగా జీవించు. మొట్టమొదట కావలసింది ఒక్కటే. ఎందుకంటే నీకు పరలోక రాజ్యంలో పాలు పంపులు కావాలి, దేవుడి రాజ్యంలో నీకు వారసత్వం కావాలి, జీవగ్రంథంలో పేరు కావాలి. కాబట్టి యోబు ఏమంటున్నాడంటే, నా విమోచకుడు సజీవుడు, మానవ తరువాత ఏం జరుగుద్ది? ఆ గ్రంథంలోనే ఆపరేషన్ 10వ అధ్యాయములు, ఇప్పుడు 19వ అధ్యాయములు, దాని జవాబు యోబు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, ఆయన భూమి మీద నిలుచుని నేను ఎరుగుదును. అంటే యేసయ్య మరణము గెలిచి మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేపబడి, మరణమాని ముళ్ళెక్కడ, మరణమాని విజయం ఎక్కడని ఆయన జయశాలిగా కేక వేసి లేచి 40 దినములు ఈ భూమి మీద సంచరించి, ముందుగా అన్నపానములు పుచ్చుకున్న మాకే పేతురు అంటాడు, మాకే కనపడ్డాడు. ప్రత్యక్షత 11, 10 ప్రత్యక్షతలు ఆయన ఇచ్చాడు. మొట్టమొదటి మగ్ధలేని మరియు ప్రత్యక్షత, కొంతమంది స్త్రీలకు ప్రత్యక్షత, అమ్మాయికి వెళుచున్న వారి ప్రత్యక్షత, శిష్యులకు గదిలో ప్రత్యక్షత, మరలా తోమా ఉండగా ప్రత్యక్షత, ఆ తర్వాత 500 మందికి ప్రత్యక్షత, పేతురుకి ప్రత్యక్షత, యాకోబుకి ప్రత్యక్షత, చేపలు పట్టుచుండగా తిబరే సముద్రంలో ప్రత్యక్షత ఇచ్చాడు, చివరికి బేతనీయులు ఆరోహణ మోసు ప్రత్యక్షత. ప్రత్యక్షత అంటే సజీవుడిగా నా చేయి పట్టి చూడమన్నాడు. తమా చూడు, మాంసం తిన్నాడు, చేప తిన్నాడు, ఆయన భూతం అనుకున్నారు, భూతంగా లేవలేదు. ఇప్పుడు కూడా కొంతమంది కళ్ళలో కనపడుతున్నారు మాకు వచ్చి చెబుతున్నారు, ఇది కళ కాదు, ఆయన నిజముగానే ఆయన దేహం అందులో లేదు, ఆయన దేహం అందులో లేదు, ఆయన శరీరంతో తిరిగి లేచాడు, ఆయన దేహం అందులో లేదు, లేపబడ్డాడు ఆయన, లేచాడు ఆయన, ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. పరిశుద్ధాత్మను పంపించాడు, పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉన్నాడు, ఆయన పాపము ఒప్పిస్తున్నాడు, యేసుక్రీస్తు యొద్దకు మనల్ని నడిపిస్తున్నాడు. ఇదిగో ఈయనే మీ పాపముల కొరకు చనిపోయింది, ఈయనే రక్షకుడు, ఆయన ద్వారానే పాపక్షమాపణ. సువార్త ప్రకటనలు జరిగేది అదే. సువార్త యేసయ్యను గురించి బోధిస్తున్నారు సేవకులు, మారు మనసు పొందిన సేవకులు బోధిస్తున్నారు, మారు మనసు పొందిన వాళ్ళు బోధిస్తున్నారు. మిష చేతనే కానీ కక్ష చేతనే కానీ క్రీస్తు ప్రకటించబడుతున్నాడు. ఏ విధము చేతనైనా క్రీస్తు ప్రకటించబడుతున్నాడు. మంచిది. ఏమని ప్రకటన ఇది? ఏమని ప్రకటన? పరలోక రాజ్యం. ఇది తప్ప ఏమండి? పరలోక రాజ్యం నీకు ఇస్తాడంటే ఇది మతమా? ఇది చెప్పొద్దా? ఇది చెప్పొద్దా? మరి ఏం చెప్పాలి? ఏం చెప్పాలండి? నువ్వు మార్పు చెందు, మార్పు చెందు, దొంగతనాన్ని విడిచిపెట్టు, అబద్ధాన్ని విడిచిపెట్టు, వ్యభిచారాన్ని విడిచిపెట్టు, దొంగతనాన్ని విడిచిపెట్టు, నరహత్యను విడిచిపెట్టు, లంచాన్ని విడిచిపెట్టు, అన్యాయాన్ని అక్రమాన్ని విడిచిపెట్టు, సృష్టిని ఆరాధించి విడిచిపెట్టు అని చెప్పుట పాపమ? మనుషుణ్ణి మంచివాడిగా మారమని చెప్పుట ఇది మతమా? ఇది చెప్పొద్దా? ఏ ఎందుకు చెప్పరు? ఒక దేవాలయానికి వెళ్ళావు, అక్కడేం చెబుతున్నారు నీకు?
ఏం చెబుతున్నారు అక్కడ మంత్రులు వెళ్తున్నారు రాజకీయ నాయకులు వెళ్తున్నారు గొప్ప గొప్ప వాళ్ళు వెళ్తున్నారు అక్కడ నీకు ఏమని చెప్పబడుతుంది పాపాన్ని మార్కోమని అక్కడ చెప్పబడుతుందా కానీ వే చర్చి వెళ్ళినా సరే ఆ పాస్టర్ చెడ్డోడైనా మంచోడైనా దైవ గ్రంథాన్ని తెరిచి నీకేం చెబుతాడు తెలుసా నువ్వు మార్పు చెందు మార్పు చెందు మార్పు చెందితే గవర్నమెంట్కి మంచి కాదా మార్పు చెందితే మార్పు చెందితే మార్పు చెందు ప్రభుత్వానికి మంచి కాదా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు పని చేస్తుందండి కోర్టులు ఎందుకు పని చేస్తుంది ఈ మతాలు చెప్పేదంతా ఏంటి మనిషిని మంచివాడిగా మనుషుల్ని మంచివాడిగా మారమని చెప్పి నిజమైన మార్గం ఏదన్న ఉంటే అది బైబిలే చాలా మంది అంటారు ప్రార్థన చేసే వాళ్ళంత పాపాత్ములు లేరు వాళ్ళంత దొంగలు లేరు వ్యభిచారులు లేరు వాళ్ళు అడ్డగోలు అన్యాయస్తులు అక్రమస్తులు కావచ్చు మా పాస్టర్లు 100 మందిలు 50 మంది మంచి వాళ్ళు కాకపోవచ్చు కానీ మంచి చెబుతారు వాళ్ళు నేను 50 మందిని ఊరికే చెబుతున్నాను లెక్క కాదు నాది కరెక్ట్ కాదు ఆ విధంగా సాములూరులో ఉన్నారు ప్రపంచ అన్ని మతాల్లో ఉన్నారు కానీ బైబిల్లో ఉన్న దేవుడు పరిశుద్ధుడు నీతిమంతుడు ప్రేమగలవాడు దయాదాక్షిణ్య పూర్ణుడు జాలిగలవాడు కనికరము గలవాడు వాత్సల్యత గలవాడు ఆయనలో ఏ పాపము లేదు అటువంటి వ్యక్తిని గురించి బైబిల్ చెబుతుంది మరి అటువంటి వ్యక్తిని నీ గ్రంథములో నువ్వు చూపించగలవా నువ్వు చెప్పే వేదాంతుల్లో నువ్వు చూపించగలవా చూపిస్తే నేను ఇప్పుడే ఈ బైబిల్ విడిచిపెడతాను నేను చెబుతున్నాను సహోదరులారా నేను చెబుతున్నాను ఎవరైనా చూపగలిగితే యేసయ్య కంటే పరిశుద్ధుణ్ణి యేసయ్య కంటే నీతిమంతుణ్ణి యేసయ్య కంటే యథార్థవంతుణ్ణి జాలిగల ప్రేంగల వ్యక్తిని నువ్వు చూపగలిగితే ఈ బైబిల్ అక్కర్లేదు యేసయ్య ఫారిన్ దేవుడు ఇజ్రాయేల్ దేవుడు ఆశాఖండంలో దేవుడు ఆశాఖండానికి ఒక దేవుడు మన దేశానికి ఒక దేవుడు ఉంటాడా ఏమండి మన దేశంలో 4 వర్ణాలు ఉన్నాయి నేను ఈ దేశ పౌరుణ్ణి ఈ దేశాన్ని ప్రేమిస్తాను నేను నా తండ్రి పేరు అంజయ్య మా పేరు మహాలక్ష్మి మా తండ్రి రామ్ భక్తుడు నా తండ్రి రాము భక్తుడండి చాలా భక్తుడు ఆయన రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఈ పాటికి నేను చెప్పిన ఈ అర్ధగంటలో నా తండ్రి దగ్గర ఉంటే 10 సార్లు ఉచ్చరిస్తాడు ఆయన నామాన్ని కానీ నా తల్లి ఆర్సీఎం చర్చికి నన్ను తీసుకువెళ్ళింది ఏసైని దగ్గర తీసుకువెళ్ళింది చిన్నప్పుడే తీసుకువెళ్ళింది నాకు ఏసై దొరికాడు నా తండ్రి సారా మాలపోయాడు పాప జీవితాన్ని మాలపోయాడు చనిపోయాడు ఒకవేళ నా తండ్రి ఆ దేవుడు నమ్ముకున్నాడు ఆ దేవుడు పూజారులు వచ్చి నా తండ్రికి ఎప్పుడైనా చెప్పారా చెప్పారు ఎందుకు చెప్పరండి తక్కువ కులం అని చెప్పకుండా దూరంలో కూర్చుంటారా తక్కువ కులం వాళ్ళకి దేవుడి మార్గాన్ని చూపలేరా చెప్పలేరా వాళ్ళకి ఒక మంచి మార్గాన్ని వాళ్ళు ఎందుకు చూపలేకపోయారు మరి అది మంచి మార్గం అయితే వాళ్ళకి అనుకూలమైన వర్ణాలకి ఎందుకు చెప్పుకున్నారు వీళ్ళందరూ ఎందుకు తోసిపారేశారు మిమ్మల్ని అంటరాని వాళ్ళు రావద్దు అంటుకోవద్దు ఎందుకు తోసివేశారు కాబట్టి ఏసయ్య వచ్చి పాపుల్ని చేర్చుకున్నాడు వ్యభిచారుల్ని దొంగల్ని త్రాగుబోతుల్ని దుర్మార్గుల్ని దుష్టుల్ని కులహీనుల్ని నీచులైన వారిని తృణీకరించబడిన వారిని ఎన్నికలేని వారిని తృణీకరించబడిన వారిని హక్కును చేర్చుకున్నాడు అండి అందరిని చేర్చుకున్నాడు ఆయన ఆయన పుట్టించాడు కాబట్టి ఆ ప్రేమ ఆయనలోనే ఉందండి ఎవరిలో ఉంది ఆ ప్రేమ ఆయన కన్నాడు ఆయన బిడ్డలు ఆయన సృష్టి కాబట్టి ఆయనలో ఆ ప్రేమ ఉంది కనుక రండి సమస్త జనులారా నా యొద్దకు రండి ప్రయాసపడి భారం మోసుకొని వచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి విశ్రాంతి కలుగు చేతును అని ఆయనే పిలిచాడు ఆయనే పరిశుద్ధుడు పాపము లేనివాడు కాబట్టి పాపములు క్షమించుటకు ఆయనకు ఒక్కడికి అధికారం ఉన్నది ఎందుకు మారు మనసు పొందాలి ఎందుకు మనిషి మారాలి తప్పకుండా మనిషి మారి తీరాల్సిందే నువ్వు మార్పు చెంది తీరాల్సిందే నీ జన్మ కర్మ పాపములు విడిచిపెట్టి నువ్వు తప్పకుండా మార్పు చెంది తీరవలసిందే నువ్వు మార్పు చెందకపోతే దేవుని న్యాయ తీర్పులు నిలబడాలి
దేవు న్యాయ తీర్పులో నిలబడాలి. న్యాయ తీర్పు ఒకటి ఉంది, అందులో నువ్వు నిలబడి తీరాలి. తప్పదు తప్పదు. యోబు మారు మనసు పొందాడు, యోబు తీర్పును తప్పించుకున్నాడు. యోబు అంటాడు, నేను తిరిగి లేస్తాను, నా చర్మము చీగిపోయిన తరువాత, నా చర్మము చీగిపోయిన తరువాత నేను తిరిగి లేస్తాను. నా చర్మం చీగిపోద్ది, నేను చూస్తాను. ఎలా చూస్తాడు? అది పునరుత్థానం. మృతులు లేపబడతారు. మరణం తరువాత ఏం జరుగుద్ది? ఏం జరుగుద్దండి? మరణించిన తరువాత ఏం జరుగుద్ది? పిల్లారా, మరణం అంటే అందరికీ భయమే. ఇంట్లో చావనివ్వరు. ఇల్లు కడతాడు, మంచి డాబా, మంచి పెంగుటిల్లు, మంచి రేకుల షెడ్డు వేసుకుంటాడు, మంచి ఏసీ భవనం నిర్మించుకుంటాడు. చనిపోబోయే టైంలో ఇంట్లో చావనివ్వరు. ఇది ఇంట్లో చచ్చితే ఇల్లు పాడు పెట్టాలి, ఇంటికి కంప కొట్టాలి, ఇంటికి అరిష్టం. మరి ఇంట్లో చావక ఎక్కడ చావాలండి? గేదె ఎక్కడ షెడ్లో చావట్లేదా? దాని దొడ్లో చావట్లేదా? కోడి గూట్లో చావట్లేదా? ఏమండి, ఏది ఎక్కడ చేస్తుంది? ఇంట్లో చచ్చిపోతే అంటే బయట చచ్చిపోతే ఆడ ఆత్మ ఇంట్లోకి రాదా, దూరు రాలేదా? ఏంటి మాయా? ఏంటండి మాయా? ఎక్కడ చనిపోయినా, ఎక్కడ చనిపోయినా నీ ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలి. ఎలా చనిపోయినా, లేదా అగ్నిగుండములోకి వెళ్ళాలి, రెండే రెండు. అలా భయపెడుతుంది బైబిల్ అని మీరు అనుకోవద్దు. చాలామంది ఏమనుకుంటారండి, బైబిల్ భయపెడుతుంది, నరకం ఉందని చెప్పి భయపెడుతుంది. భయపెట్టడే కాదు ఇది. ఇంకో విధంగా నేను చెప్పాలంటే, మనుష్యుడా, ఈ వాక్యాన్ని వినొచ్చునని ఎవరమైనా సరే, సహోదరి సహోదరుడా, ఓ తప్పు చేయగానే నీలో ఉన్న కాన్షియస్, నీలో ఉన్న ఆత్మ, మనస్సాక్షి ఎందుకు నేను భయపెడుతుంది? బైబిల్ భయపెడుతుందా? నీ మనసు భయపెడుతుందా? ఎందుకు భయపెడుతుంది? నువ్వు చూసి కాపీ కొట్టావు, డిగ్రీ పాస్ అయ్యావు, నువ్వు డాక్టర్ అయ్యావు, నువ్వు ఐఏఎస్ అయ్యావు, లంచం ఇచ్చి ఐఏఎస్ అయ్యావు, నువ్వు అవలేదా? నువ్వు ఒక ఉద్యోగం సంపాదించావు, నువ్వు ఇచ్చిన లంచమే నేను భయపెట్టుద్ది. నువ్వు పరీక్షలో చూసి కాపీ కొడుతున్నావు, నేను భయపెట్టుద్ది. స్క్వాడ్ రాగానే భయంతో కుంచుకుపోతావు ఎందును? ఎందును? ఓ బ్యాంక్ మేనేజర్ నువ్వు, లంచం తీసుకున్నావు, శాంక్షన్ చేసావు, దొరుకుతావు, నీ భయం ఎందుకు నీకు? ఎందుకు నీ భయం ఎందుకు నీకు? బైబిల్ భయపెట్టం కాదు, దేవుడు ఊదిన ఆత్మ. యథార్థమైన ఆత్మూదేడే నేను పుట్టించినప్పుడు ఆ జీవాత్మలో ఉన్న ఆత్మ భాగం ఉంది. ఒక భాగమేమో సైతానికి ఇచ్చావు, ఒక భాగం సైతానికి ఇచ్చావు. మంచి చెడు చెడ్డ భాగం సైతానికి ఇచ్చి పాపాన్ని ధైర్యంగా చేస్తున్నావు. నీలో ఉన్న ఇంకొక భాగం, అది నేను మేలుకొల్పుతుంది, అది నేను భయపెడుతుంది. నీకు తీర్పు ఉంది. పాపం చేయొద్దు, తప్పు చేయొద్దు, బొంకవద్దు. నిన్ను భయపెట్టేది ఎవరనుకున్నావు? నీ అంతరాత్మ. దాని పేరు అంతరాత్మ, దాని పేరు దేవుడుదిన ఆత్మ. ఆ ఆత్మ నిన్ను భయపెడుతుంది. బైబిలేనా? కానీ దేవుడు నీకు చెబుతున్నాడు, ప్రేమగల దేవుడు. చనిపోయిన తరువాత, తిరిగి లేపబడిన తరువాత దేవుని ముందు నిలబెడతాడు. దేవుడు నిలబెట్టిన తరువాత ఆ తీర్పులు అప్పుడేడుస్తావు, అప్పుడేడుస్తావు. అయ్యో అయ్యో, అప్పుడు ఏడవక ముందే దేవుడు మానవుడిగా లోకానికి వచ్చి చెబుతున్నాడు, ప్రేమగల దేవుడు తరుణమిస్తున్నాడు.